ఒక్కొక్కటిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కో రాజకీయ పార్టీని వారి మీద ఒక ఒత్తిడి ప్రజాస్వామికంగానే పెంచి మొత్తంగా రెండు వేల తొమ్మిది సంవత్సరం వరకు కూడా గౌరవ మన పార్టీ అధ్యక్షుల వారు ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు కానీ ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఇక తెలంగాణ రాదు దశాబ్దాలుగా ఏ కాంగ్రెస్ అయితే మోసం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకు బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ అన్న పదాన్నే లేకుండా చేసిందో తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అరవై తొమ్మిదిలో డెబ్బై ఒకటిలో మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయినా వాళ్ళ అభిప్రాయాన్ని బేఖాతరు చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ రెండు వేల నాలుగులో మాట ఇచ్చి తుంగలో దొక్కిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక లాభం లేదు తెలంగాణ ప్రజల్ని ఒక శక్తిగా మలచాల్సిందే ఒక ఉద్యమ రూపంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజల సత్తా చూపెట్టాలన్న ఉద్దేశంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మన అధ్యక్షుడు నిరార దీక్ష కూర్చోవడం జరిగింది ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత జరిగిందంత మీకు తెలుసు మొత్తంగా తెలంగాణ సమాజం ఒకటి కదలడం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కావచ్చు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి రావడం ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇయకపోతే ఇక తప్పదు ఇయకపోతే ఇక దెబ్బలు దప్ప పరిస్థితి వస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగులో విధి లేక అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజాశక్తి ముందు మన నాయకుడి చతురత ముందు మెడలు వంచి ఆనాడు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారనే మాట వాస్తవం